हेलो पिल्ललो, ई वीडियो लो मनो सजाति भिन्नालो इक्विवेलेंट फ्रैक्शंस गुरुंची तेलुसुकुंटाम। राजु बब्लुलु मार्केट नुंडी पुच्चकाय तेवडानिकी बयलुदेरारु। वाळ्ळु बन्नी कोट्टु नुंडी ఒక పుచ్చకాయను కొనుగోలు చేశారు. దాన్ని తీసుకుని రాజు ఇంటికి వెళ్ళారు. పుచ్చకాయను సగం సగం అంటే హాఫ్గా పంచుకోవాలని రాజు బబ్లుతో అన్నాడు. బబ్లు ఈ విధంగా పుచ్చకాయను రెండు సమాన భాగాలుగా కట్ చేశాడు. ఒక భాగాన్ని రాజుకిచ్చాడు. ఇక్కడ పుచ్చకాయ యొక్క రెండు సమాన భాగాలు ఉన్నాయి. రాజు మరియు బబ్లు ఇద్దరు అందులో ఒక్కొక్క భాగాన్ని తీసుకున్నారు. కాబట్టి ఇప్పుడు రాజు బబ్లూలు ఇద్దరికి ఆ పుచ్చకాయలో 1/2 అంటే సగభాగం వచ్చిందని మనం చెప్పగలం. ఈ భాగం చాలా పెద్దగా ఉందని కాబట్టి దానిని తినలేనని బబ్లూతో చెప్పాడు రాజు. రాజు ఆ రెండు పెద్ద ముక్కలను రెండు రెండు సమాన భాగాలుగా కట్ చేశాడు. ఈ విధంగా ఇప్పుడు పుచ్చకాయ 4 సమాన భాగాలు అయింది. బబ్లు అందులో నుండి 2 భాగాలను రాజుకిచ్చాడు. ముందు రాజు బబ్లులకు 2 సమాన భాగాలలో 1/1 భాగం లభించింది. ఇప్పుడు పుచ్చకాయలో 4 భాగాలు ఉన్నాయి కాబట్టి ఇద్దరికి 2/2 భాగాలు లభిస్తున్నాయి. పిల్లలు, రాజు బబ్లులకు ఇప్పుడు లభించిన పుచ్చకాయ భాగాలు ముందు కంటే ఎక్కువ లేక తక్కువ? కావాలంటే మీరు వీడియో నాపి దీని సమాధానం గురించి ఆలోచించవచ్చు. సరిగ్గా చెప్పారు. ఇద్దరికీ ముందులాగానే పుచ్చకాయ ముక్కలు లభిస్తున్నాయి. అంతకుముందు రాజు బబ్లులకు 2/1 భాగం లభించింది, అంటే 1/2 భాగాలు. ఇప్పుడు 4 భాగాలలో 2 భాగాలను పొందుతున్నారు, అంటే 2/4 భాగాలు. ఇక్కడున్న ఈ ఒక్క భాగం ఈ 2 చిన్న భాగాలకు సమానం. లభిస్తున్న భాగాలు సమానంగా ఉన్నందువల్ల మనం భిన్నం 1/2 భిన్నం 2/4 అని వ్రాయవచ్చు. ఈ విధంగా సమానంగా ఉన్న భిన్నాలను సజాతి భిన్నాలు, ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్ అంటారు. ఇప్పుడు కూడా ఈ ముక్కలు చాలా పెద్దగా ఉన్నాయని, వాటిని మరింత చిన్న ముక్కలుగా చేయగలడా అని రాజు బబ్లుని అడిగాడు. ఇప్పుడు అతను ఆ ముక్కలను మళ్లీ మధ్యలో కట్ చేసి 2/2 ముక్కలుగా విభజించాడు. అప్పుడు మొత్తం పుచ్చకాయ 8 భాగాలుగా విభజించబడింది. పిల్లలు, మీరు చూస్తున్నారు కదా, ఈ 8 భాగాలన్నీ కూడా సరిగ్గా సమానంగా ఉన్నాయి. ఇప్పుడు కూడా వారు ముందులాగే పుచ్చకాయను తీసుకోవాల్సి వస్తే, అంటే సగం పుచ్చకాయ తీసుకోవాలనుకుంటే, అప్పుడు రాజు బబ్లులకు 8 భాగాలు వస్తాయి. అవును, ఇప్పుడు ఇద్దరికీ 4/4 భాగాలు లభిస్తాయి, అంటే 8/4 భాగాలు. రాజు బబ్లూకు లభించే భాగాన్ని మనం భిన్నం రూపంలో ఈ విధంగా 4/8 అని వ్రాయవచ్చు. ఎందుకంటే ఇద్దరికి మొత్తం 8 భాగాలలో నుండి 4 భాగాలు లభిస్తున్నాయి. కాబట్టి మీరు నిశితంగా పరిశీలిస్తే ఇప్పుడు కూడా వాళ్లకు పుచ్చకాయలో సగం భాగం లభిస్తుందని మీరు కనుగొంటారు. కాబట్టి మనం భిన్నం 1/2 / 2/4 / 4/8 అని వ్రాయవచ్చు. ఇవి సజాతి భిన్నాలు, ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్. రాజు ఇప్పుడు ఈ ముక్కలను చూసి చాలా సంతోషించాడు. ఇద్దరూ కలిసి ఆనందంగా పుచ్చకాయను తినసాగారు. పిల్లలు, ఈ వీడియోలో మనం సజాతి భిన్నాలు, ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్ గురించి తెలుసుకున్నాం.